ఈ విత్తనాలు తీసేసేయాలంట. ఇవి తీసేసి మనం వండుకోవాలంటండి, కాడలతో సహా వండుకోవచ్చట. సో విత్తనాలు తీసేసి ఆకులు అండ్ కాడలు, ఈ కాడలు కూడా వండుకోవచ్చట. నేను వీటిని హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇవి చాలా ఉన్నాయి అమ్మాళ్ళ మొక్కల్లో. మళ్ళీ సైడ్ నుంచి వస్తాయా కొమ్మలు రావా పక్క నుంచి విత్తనాలు? సో ఇలాగ మొత్తం మనం గంగవల్లి ఆకు. సో దీన్ని వేసి ఒకవేళ మీ ఇంట్లో పెరట్లో కనుక ఉంటే వేస్ట్ చేయకుండా చక్కగా వండుకోండి. చాలా పోషక విలువలు ఉంటాయంట వీటిలో. ఇది చూడండి ఎంత పెద్ద కట్ అయిందో గంగవల్లి ఆకు. మొత్తం అన్ని కుండీల్లో పాకిపోయింది. అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ వేస్తే మొత్తం ఇంత పెద్ద కట్ అయింది అనమాట. ఇది ఈజీగా ఒక నలుగురు ఐదుగురికి కూర అవుతుందమ్మా. పప్పులోకే, పప్పులోకి అయితే అవుతుంది, పచ్చడి అయితే కొద్దిగా అవుతుంది. కాల్షియం ఎక్కువ ఉంటుంది అందులో. ఎముకలకు మంచిది ఐరన్. కాల్షియం అయితే యాక్చువల్గా మా తోటలో ఎక్కువ ఆకుకూరలే ఉంటాయండి. ఆకుకూరలు అన్నీ మా అమ్మ తినేసి హెయిర్ని బాగా రోజేసి అసలు హెయిర్ లాస్ అవ్వట్లేదు. హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి టిప్స్ చెప్పండి అక్క, టిప్స్ చెప్పండి అక్క అని అడుగుతారు కదా. ఆకుకూరలు ఎక్కువ తినండి చక్కగా. అందులో ఐరన్ బాగుండటం వల్ల హెయిర్ లాస్ అనేది అస్సలు అవ్వదు, చాలా హెల్త్కి మంచిది. సో గంగవల్లాకు అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసాము. ఇంకా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి పునర్నవాక అంటండి. కిడ్నీలకి చాలా మంచిదంట. ఈ ఆకు కూడా మనం ఆకుకూరలు ఎలా అయితే వాడుకుంటామో అలా వాడుకోవచ్చట. ఇంకా వీటికి ఏమేమి పేర్లు ఉన్నాయమ్మా? తెల్లగలిజేరు, తెల్లగలిజేరు అటక మావిడ అని అంటారంట. తెల్లగలిజేరు అటక మావిడ అని కూడా అంటారంట కొన్ని ప్రాంతాల్లో. సో ఇది కూడా మంచిగా మనం పప్పులోకి, పచ్చడి, వేపుళ్ళు అలా చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా చాలా ఆకు ఉంది ఇక్కడ. సో ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాము. ఈ కట్ట వచ్చేసి తెల్ల గలిజేరు అనమాట. సో ఇది కూడా బాగానే వచ్చిందండి, చాలా ఆకు వచ్చింది. ఇది అచ్చం ఆకులే వండుకుంటారంట. కాకపోతే ఆయుర్వేదానికి వీటి కాడలు అండ్ వేర్లు, రూట్స్ కూడా యూజ్ చేస్తారంట ఆయుర్వేదంలో. దీంట్లో ఎర్ర గలిజేరు కూడా ఉంది, కొద్దిగా ఉంది. వీటి ఆకులు కాడలు కూడా కొంచెం రెడ్డిష్ షేడ్ వచ్చింది అనమాట. ఇదంతా తెల్లగా ఉంది, ఇది కొంచెం ఎరుపు రంగులో ఉంది. ఇది కూడా బాగానే అయింది. దీన్ని కూడా పక్కన పెడదాం. ఇది మేల్ ఫ్లవర్ అంతేనా? మేల్ ఫ్లవర్. దాని కింద ఏమండి? బీరకాయ లేదు కాబట్టి మేల్ ఫ్లవర్. దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తావు? రెక్కలన్నీ తీసి కిందకు పెట్టుకోవాలి. ఓకే. ఇది ఫీమేల్. ఫీమేల్ బీరకాయ ఉంది కదా, ఇందులో పుప్పొడి దీన్ని కనిపించాలి. అద్దాలా? అంటే అద్దడమే. ఎన్నిసార్లు? ఏం అవసరం లేదు, అలా అద్దితే చాలు ఒకసారి అంతే, నిలబడిపోద్ది. పాలినేషన్ చేయకపోతే ఇలా పండిపోద్ది. పాలినేషన్ చేయకపోతే పండిపోతాయి. ఇంకా ఇక్కడ పాలినేషన్ చేస్తే ఇది ఇలా ఉంటుంది. ఇది కూడా పాలినేషన్ చేసింది, చేసింది ఇది పెద్దది అయిపోద్ది రెండు రోజుల్లో. ఈ పాలినేషన్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి. గార్డెనింగ్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా పాలినేషన్ గురించి తెలుసు. అయితే వీళ్ళ గ్రూప్లో కూడా, అమ్మ వాళ్ళ గ్రూప్లో కూడా కొంతమందికి తెలియని వాళ్ళు ఉన్నారట. సో తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి చూపించమంటే చూపిస్తున్నాను. రోజు ఈవినింగ్ వచ్చి చూసుకుంటావా? చూసుకొని పాలినేషన్ చేసుకో. కొన్ని కొన్ని పువ్వు రాకుండానే రాలిపోతాయి కదా బలం లేక, ఏంటి చూపిస్తానండి. ఒక కాడకే బోల్డైన పువ్వులు వచ్చేసి నేను బలం ఎలా పడతాయి, అందుకని అవి పండిపోయి రాలిపోతాయా చిన్నప్పుడే? ఇది ఇక్కడ ఉందా? ఒక కొమ్మకి ఇది వచ్చింది, మళ్ళీ ఇది కూడా వచ్చింది. ఇది పండిపోద్ది, ఇంక రాదు, ఇది ఎడవదు బలం లేక. బలం ఒక కాడకి ఎలా వస్తుంది పాడైనవి తీసి ఇది ఉంచుకుంటాం, ఇది పాలినేషన్ చేస్తాం. విడిచిన వెంటనే తీయాలి కదా, అదే చేయాలి కదా పాలినేషన్. పువ్వు విడిచిన వెంటనే పాలినేషన్ చేయాలి. రేపు పొద్దున్న చేస్తే అవ్వదు, ఇప్పుడే చేయాలి. ఇప్పటి వరకు ఇది మొగ్గగా ఉంది, ఇప్పుడే విడిచింది, ఇప్పుడే విడిచింది. సో మేల్ ఫ్లవర్ని తీసుకొచ్చి ఫీమేల్ ఫ్లవర్కి అలాగా పువ్వు రేణువులు అంటించడమే అంతే కదా.
ఇలా అయితే మొత్తం మనకి బీరకాయలు అనేవి ఎక్కువ వస్తాయి. ఏమేం పాదులుకుంటే ఇలా వేటి వేటికి చేయొచ్చు? కాకర, ఆనపకాయ. కాకర, ఆనపకాయ. కాకరకాయకి ఎక్కువ చేయట్లేదు, బీరకాయకి ఎక్కువ చేస్తారు, ఆనపకాయకి చేస్తారు, పొట్లకాయ చేస్తారు. దోసకాయ ఏం అక్కర్లేదు, అట్లా ఏం అవసరం లేదు. నిన్న లేని మొక్కజొన్న మరుసటి రోజుకి ప్రత్యక్షం అయిపోయింది. ఇది కూడా పాలినేషన్ లాగేనా? ఏం మరి, ఇది పాలినేషన్ అవుతుంది, దానికి అదే పడిపోయి పాలినేషన్ అయిపోతుంది. ఈ ఐడియా సమ్మర్లో కానీ, మనం వెకేషన్కి బయటికి వెళ్తున్నప్పుడు కానీ మొక్కలకి నీళ్లు ఎవరో ఒకళ్ళు సప్లై చేయాలి సుస్తే కనుక ఈ ఆప్షన్ మనకి బాగా హెల్ప్ అవుతుంది. వీటికే ఈ పాదులు పలచను కదా, పాడైపోతాయి. నాలుగు బాటిల్స్ అని చెప్పేసి వీళ్ళకి గార్డెనింగ్ గ్రూప్ అనేది ఒకటి ఉందండి. సో అందులో మా మదర్ కూడా జాయిన్ అయ్యారనమాట. ఆ గ్రూప్లో ఏంటంటే అప్పుడప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో మీటింగ్స్ జరిగినప్పుడు మొక్కలు అనేవి షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. విత్తనాలు కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, ఇలా చిన్న చిన్న మొక్కలు కానివ్వండి, కొత్త రకాలు తీసుకురావటం కానివ్వండి, ఇలా షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అందులో భాగంగా ఎర్ర పచ్చలి ఇచ్చారంట ఎవరో. సో అందులో ఆకుని యూజ్ చేసి విత్తనాల్ని కంపోస్ట్లో వేసేసిందట అమ్మ. వేసేస్తే ఆ కంపోస్ట్ని మొక్కల్లో కుండీల్లో వేసేస్తే ఎక్కడంటే అక్కడ ఎర్ర పచ్చలు అనేది వచ్చేసింది అనమాట. సీడ్ బాగుండి, జర్మినేషన్ చాలా బాగా అయ్యిందంట. సో ఆ మొక్కలన్నీ ఇప్పుడు తీస్తున్నాం అనమాట ఒక చోట వచ్చి. ఇదిగోండి, ఇదే ఎర్ర పచ్చలి చూడండి, ఎంత బలంగా చక్కగా ఎంత హెల్దీగా గ్రో అయిందో. వేర్లతో తీసానమ్మా, మిగతా మొక్కలకి బలం పోతుంది కదా అందుకే. అమ్మ సిటీజీ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత చాలా తెలుసుకుంది అనమాట. అంటే పెస్ట్లు కానివ్వండి, ఎరువుల గురించి కానివ్వండి, లేదా విత్తనాలని ఇప్పుడు ఒక ఏమంటారు బెస్ట్ గార్డెనర్ అయ్యారు అంటే అర్థం ఏంటి అంటేనంట, మొక్కని పెంచి ఆ మొక్కలోంచి వచ్చిన విత్తనాలని జర్మినేట్ చేసి ఆ విత్తనాల్లోంచి మొక్కని మళ్ళీ నువ్వు తీసుకురాగలిగితే గుడ్ గార్డెనర్ అయినట్టు, పర్ఫెక్ట్ గార్డెనర్ అయినట్టు అంట. సో ఇవన్నీ కూడా తెలుసుకుంది అనమాట. ఇది చూసారా, ఇది బ్లాక్ మొక్కజొన్న అట. ఈ సీడ్స్ లోపల మనకి ఎల్లో కలర్లో ఉంటాయి కదా, ఇవి బ్లాక్గా వస్తాయంటండి. ఈ మధ్య వచ్చింది, నేను వచ్చిన తర్వాతే ఈ కండి వచ్చింది అనమాట. ఈ మొక్కజొన్న కూడా, ఈ సీడ్స్ని కూడా సిటీజీ గ్రూప్లో మీటింగ్ పెట్టినప్పుడు విత్తనాల్ని షేర్ చేసుకున్నారంట. అంటే కొంతమంది కొన్ని రకాల వెరైటీస్ పెంచుతూ ఉంటారు, కొంతమంది కొన్ని వెరైటీస్ పెంచుతూ ఉంటారు. సో వీళ్ళ దగ్గర ఉన్నవి వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్నవి వీళ్ళకి, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పంచుకుంటూ ఉంటారంట. సో ఇన్ని రకాల మొక్కలు, రకరకాల మొక్కలు, చాలా రకాలు తెచ్చింది. సో ఈ మొక్కజొన్నతో పాటు గ్రూప్లో ఇంకొకళ్ళు ఎవరు, చిత్రాడ బీరా అని చెప్పేసి, అదిగోండి చిట్టి చిట్టి బీరకాయలు అనమాట ఇవి. ఇవి చిత్రాడ బీరా అని చెప్పేసి ఇదొక వెరైటీ అనమాట బీరకాయలో. అది కూడా తీసుకొచ్చి అమ్మ నాటింది అనమాట. వాళ్ళు ఇచ్చే విత్తనాలు ఇదిగోండి, ఇదేంటిది, ఇది పర్పుల్ బీన్స్ కదా, రెడ్ లాంగ్ బీన్స్. అదే మనకి జనరల్గా బీన్స్ అనేవి ఎల్లో షేడ్ కానీ వైట్ షేడ్ కానీ ఉంటాయి కదా. సో ఈ ఇవి చూడండి ఎంత పెద్దవి అవుతున్నాయో, లావు కూడా చాలా బాగా మందంగా అవుతున్నాయి. సో ఈ బీన్స్ ఒక అరడజన్ వండుకుంటే చాలు ఒక మనిషికి ఒక పూటకి. ఇవి కూడా సిటీజీ గ్రూప్లోనే మీటింగ్ జరిగినప్పుడు ఇచ్చారంట. సో ఇలా రకరకాల వెరైటీ వెరైటీ మొక్కలన్నీ కూడా తెచ్చుకొని జర్మినేట్ చేస్తున్నారనమాట వీళ్ళు. అండ్ ఈ విత్తనాలతో మొక్కలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఎందుకంటే సొంతంగా వాళ్లే పండించి విత్తనాల్ని వాళ్లే తయారు చేస్తున్నారు కాబట్టి మొక్కలు కూడా చాలా బాగా జర్మినేట్ అవుతున్నాయి. వాటికి పూత కానివ్వండి, కాయలు కానివ్వండి, చాలా బాగా వస్తున్నాయి. గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఇలాగా ఏదైనా మొక్కకి డిసీజ్ వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆ పిక్ని గ్రూప్లో పెట్టి ఇలాగైంది మా మొక్క, ఏమైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉందా అని చెప్పేసి అడిగితే వెంటనే అందులో ఉండేవాళ్ళు చాలామంది రియాక్ట్ అయ్యి, మేము పెంచుతున్నాము, దీనికి ఈ సొల్యూషన్ ఉంది, ఇలా చేస్తే మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నట్టుగా ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అన్నమాట. సో ఇలా ఈ విధంగా వీళ్ళకి వీళ్ళే గ్రూప్లో చాలా చక్కగా ఈ హోమ్ గార్డెనింగ్ కానీ లేదా టెర్రస్ గార్డెనింగ్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారండి. సో ఇది ఒక మంచి ఇనిషియేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనం చాలామంది బయట తినే ఫుడ్ కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా
రసాయనాలతో పెంచిన వాటిని మనం తింటున్నాం. అన్ని కూడా కెమికల్ యూజ్ చేసే పండిస్తున్నారు. సేంద్రియ ఎరువు అనేది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఆర్గానిక్ గా పండించినవి మనం తీసుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ కి మామూలుగా మనం బయట కొనుక్కుని తినే వాటికి చాలా తేడా ఉంటుంది. రుచిలో కానివ్వండి, ఆరోగ్య పరంగా కానివ్వండి. ఇలాగా వీళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందరికీ కూడా ఒక ఇనిషియేషన్ కింద, ఇన్స్పిరేషన్ కింద చేయడం అనేది చాలా బాగా నచ్చింది నాకు. సో అందుకే కొంతమంది అయినా సరే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఖాళీగా ఉంటూ ఉంటారు. సో వాళ్ళు ఖాళీగా టైంపాస్ కింద కాకుండా ఇలాగ మా పెద్దమ్మ కూడా చాలా బాగా పెంచుతుంది. టెరస్ మీద ఎన్ని రకాల మొక్కలు పెంచుతుంది, కూరగాయలు, ఆకుకూరలు, ఎన్నో రకాలు ఉంటాయండి. కాకపోతే నాకు టైం కుదరలేదు పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో షూట్ చేయడం, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇంకా చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి, అవన్నీ హార్వెస్ట్ చేయాలి. లేట్ అయిపోతుంది, లైట్ పోతుంది. సో అన్ని హార్వెస్ట్ చేసేసి మొత్తం ఎన్ని ఆకుకూరలు వచ్చాయో చూపిస్తాను. అన్నీ ఒకేసారి కోయట్లేదు, ఎందుకంటే ఒకేసారి కోస్తే మేము తినడానికి కూడా చాలా ఎక్కువ అయిపోతుంది పంచిపెట్టినా కూడా. సో కొన్ని అయితే హార్వెస్ట్ చేస్తాను. బచ్చల్లోనే రెగ్యులర్ రకం అండి ఇది, మొక్క బచ్చలి. ఇది గుబురు గుబురుగా వస్తుంది అనమాట. మనకి చుక్కుకూర ఎలా వస్తుంది మొక్కల మొక్కల కింద, అట్లా వస్తుంది అనమాట. ఇది కూడా ఫుల్ ఉంది. విత్తనాలు వేసావమ్మ ఇవి? అవి కూడా అలాగే పడిపోయి వచ్చిన విత్తనాలు. కంపోస్ట్ లో వచ్చిన మొక్కలేనట ఇవి కూడా. ఎంత బలంగా పెరిగాయో. అది తీయద్దు, అది కట్ చే. ఇది కట్ చేయనా? అందులో పెరుగుతాయి. కట్ చేస్తే మళ్ళీ 15 రోజులు మళ్ళీ ఎంతెంత వచ్చేస్తాయి. కొంచెం ఆవేరు వేయాలి కట్ చేసిన తర్వాత. ఏ ఆకుకూరలైనా సరే కట్ చేసిన తర్వాత ఆవేరు వేసుకుంటే మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. చాలా మొత్తం కోసేనా? ఇది కూడా పొనగంటిలో ఒక రకం అంటండి, ఎర్ర పొనగంటట. నాటు నాటు పొనగంటి. ఎర్ర తోటకూర కదా అది. మొన్న నువ్వు వచ్చినప్పటికి ఇప్పటికి పెద్ద అయిందిగా. ఈ పాలకూర కూడా కట్ చేస్తా. పాలకూర ఎంత హెల్తీగా ఉందో, లావుగా థిక్గా వచ్చాయి లీవ్స్. ఇంకా అమ్మ వాళ్ళు ఆకుకూర అసలు కొనే పనే లేదు, కూరగాయలు కూడా చాలా తక్కువ కొంటారు. టమాటాలు పండిస్తుంది, మిర్చి, వంకాయలు. వంకాయలు అయితే ఎంత ఫ్రెష్ అంటే, జనరల్గా వంకాయలు చాలామంది ఇష్టపడరు కదా, ఇంట్లో పెంచుకునే వంకాయల్ని అప్పటికప్పుడు అలా కోసుకొని వంట చేసుకుంటే దానికి మించిన రుచి ఇంక దేవేటికి రాదు, అంత రుచి ఉంటుంది వంకాయల్లో. బెండకాయలు, బెండకాయలు, బీరకాయలు, పొట్లకాయలు, దోసకాయలు, అన్ని పాదులు వేసేసింది అమ్మ. కాడ కూడా ఉండేస్తావా మరి? ఎంత లేతగా ఉంటుందో తెలుసా? మన మ్యాక్స్ కి ఈ మధ్య చిన్న చిన్న కిటన్స్ పుట్టాయండి, బేబీ క్యాట్స్ అన్నమాట. ఒక 1 మంత్ అవుతున్నట్టుంది. సో అవి ఇప్పుడు ఆటలాడే స్టేజ్లో ఉన్నాయి. సో ఆ క్లిప్ అమ్మ జాయిన్ చేస్తే మీతో షేర్ చేస్తున్నాను. సో అదండి ఈరోజు వీడియో, ఈ హార్వెస్ట్లో వచ్చిన కూరగాయలు అండ్ ఆకుకూరలు అన్నమాట.
ఇప్పుడు మీతో కొన్ని పిక్స్ షేర్ చేస్తాను. ప్రజెంట్ అమ్మవాళ్ళ గార్డెన్ రైనీ సీజన్లో ఎలా ఉంది అనే దాని గురించి అమ్మని అడిగాను అనమాట. తను వాట్సాప్లో నాకు పిక్స్ అనేవి షేర్ చేశారు, అవన్నీ కూడా ఈ వీడియో క్లిప్లో జాయిన్ చేస్తాను. అమ్మ సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటే ఆమెకి తృప్తి, నాకు ఆనందం. సో అందుకే ఈ గార్డెనింగ్ వీడియోస్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.